లాక్డౌన్ కంటిన్యూ చేయడం మంచిదే కానీ బాబు, పేదవాడికి మధ్య తరగతి వాళ్ళకి చాలా ఇబ్బందికరం. అది కనుక పొడిగించిపోతే మరి మన ప్రాణాలు పోతాయి, అదొక బాధ. మరి సామాన్యుడు బ్రతకడం చాలా కష్టం ఉంది పొడిగించేసరికి. ఇప్పుడు అద్దెలు కట్టుకోవాలి ఉంటారు, అద్దె కట్టుకోవాలి. ఇప్పుడు ప్లాట్ఫారం బళ్ళం ఉన్న వాళ్ళందరూ అమ్ముకొని వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ జీవనంగా లేదు. ఒక గంటలు ఏమమ్ముతారు, ఒక వంద రెండు వందలు అమ్ముతారు, జీవనం సరిపోదు. బాగా బాధపడేది మధ్యతరగతి వాళ్ళు బాగా వీళ్ళు అండి. ఈ పరిస్థితులు లాక్డౌన్ పొడిగేయడం మంచిదే, ఎందుకంటే మన మనల ఆరోగ్యం. పోలీస్ డిపార్ట్మెంట్ రెయ్యింబొగలు నిద్రాగారం లేకుండా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళతో మనం సహకరించిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. డాక్టర్లు కానీ పరిశుద్ధులు కానీ చాలామంది పని బయట పని లేకపోయినా వచ్చే బండ్ల మీద తిరుగుతున్న కుర్రోళ్ళు ఎందుకు అంత అవసరం? వాళ్ళు మనల్ని ఎట్లకన్నా కాపాడుతారు డిపార్ట్మెంట్, వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళకి ఎంతైనా మనం రెండు పడి ఉండం చెప్పాలంటే. మరి ఎంత బాధ అంటే వాళ్ళు మనల్ని మనుషులే కదా, వాళ్ళు మనల్ని మనుషులే అయినా మనల్ని గట్టిగానే చేస్తున్నారు, గట్టిగా చేస్తారు. వాళ్ళని అభినందించాలి గ్యారెంటీగా. ఎండ అనగా వాన అనగా వాళ్ళు చాలా చెప్పలు పడ రెయ్యం బగులు అయినా సరే మరి మనకు మన మంచి కోసంగా అయితే. మళ్ళీ ఏంటంటే మధ్య తరగతి వాళ్ళకి బాగా ఇబ్బందికర నానా, చాలా ఇబ్బందిగా. ఎందుకంటే జరిగి దొరక తిని రేపు మళ్ళీ మే మూడు తారీఖు అండి అంటే మూడు తారీఖు ఎట్లాగా అని ప్రతి ఒక్కళ్ళు నిన్న ప్రకటించిన కానీ ప్రతి ఒక్కళ్ళు ఇదే టెన్షన్. అసలు ఎలా మనం జీవించాలి, ఎట్లా బ్రతకాలి, ఎట్లాగా అని. వ్యాపారాలు లేవు, ఏమి లేవు, ఏముంది ఇక్కడ ఇటు వచ్చినా వీళ్ళు గంటన్నర గంట ఏమవుతారు, రెండు వందలు అమ్ముతున్నారు, మూడు వందలు. ఆయన అడిగాను వాళ్ళు వ్యాపారాలు బాబాయ్ అన్నాడు. ఏంటి పరిస్థితి అన్న, ఏం చేస్తా వెళ్ళిపోతున్నాం, పోలీసులు టైం 9 అయింది కదా వెళ్ళిపోతున్నాం బాబాయ్ అన్నారు. మరి అలాంటి పరిస్థితులు నిన్న వృద్ధుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి 2,250 రూపాయలు అయ్యి మొన్న 1,000 రూపాయలు ఇచ్చాడు, 3,000. నా అలాంటి సరిపోద్ది అలాంటి. మరి ఇంకో కుటుంబంలో ఫ్యామిలీ ఉండాలి, వాళ్ళు ఎట్లా, వాళ్ళ పరిస్థితి ఏంటి పాపం. వైరస్ ఉన్న పరిస్థితుల్లో తప్పనిసరి కది. ఇప్పుడు ఏంటంటే బాగా దెబ్బతినేది లేబర్ నాన్న, బాగా క్లాస్ 4 వాళ్ళు చాలా ఇలా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అందుకే కొంచెం మేము కూడా బాధపడుతున్నాం. ఏం చేద్దాం, మరి తప్పదు మరి కది ఆ శిక్ష ఎవరైనా అనిపించాలి కది. ఎందుకంటే ప్రాణాలు కాపాడాలనేది ప్రభుత్వ ఉద్దేశం. మనం కూడా దాని ప్రభుత్వం మనం సహకరించాలి వాస్తది. ఎందుకంటే మరి పోయిన తర్వాత మన ఉపయోగం ఏముంది అది. ఇప్పుడు చూడండి విజయవాడ రోజులు పెరుగుతున్నాయి, తరగట్లే అసలుకి. మరి ఇది ఎక్కడ ఉంది మరి చూడండి, ఈ పక్కన చుట్టుకుంటా అమ్మ కళ్యాణ మండపం, క్రీస్తురాజపురం, ఈ అన్ని చోట్ల ఇవాళ నిన్న 8 వరకు వాళ్ళు పేపర్లు వేశారు. పెరుగుతుంది కానీ తరగట్లేదు అండి. గుంటూరు చూడండి అంత ఘోరంగా ఉంది వాళ్ళకి. ఏం చేసినా మనం మంచిగా చేస్తున్నారు కానీ కాకపోతే ఏంటంటే నా కోపిన ఇలాంటివి వస్తే లేబర్ తట్టుకోలేడు, అన్నిటికీ ఇబ్బంది పడదు. ఇంటి అద్దె కట్టుకోవాలి, తింటాం, చిన్న పిల్లలు ఉండేవాళ్ళకి ఉండేవాళ్ళు ఉండవు ఎట్లా అనమాట. చేస్తే మంచిది బాగానే ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు వాళ్ళు అల్లాడిపోతున్నారు, వాళ్ళు కూడా వాళ్ళకి సరైన ఇది మనం 1,000 రూపాయలు ఇచ్చారు. వస్తా అయితే 1,000 రూపాయలు ఏం సాధన కొన్ని మంచి వాళ్ళ దగ్గర ఉంది అది. అది నానా థ్యాంక్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.